ఎప్పుడు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వివాదాల్లో ఉండే సంచలన దర్శకుడు వర్మ ఈసారి కొంచెం తెగించి ఏకంగా ముగ్గురిని టార్గెట్ చేసి వివాదాస్పద పోస్ట్ చేశాడు. వర్మ చేసిన ఈ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏంటా అనుకుంటున్నారా? బాహుబలి సినిమాకు ఉత్తమ డైరెక్టర్గా నంది అవార్డు అందుకున్న జక్కన తన ఫేస్బుక్లో ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఆ ఫోటోలో మధ్యలో రాజమౌళి, ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూర్చున్నారు. ఈ ఫోటో జక్కన్న పోస్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఉన్న ఈ ఫోటో చూసి మెగా, నందమూరి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రాజమౌళి పెట్టిన ఈ పోస్ట్ పైన వర్మ కామెంట్ చేశాడు. వర్మ తన ఫేస్బుక్లో, ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఆ టైపేనా, పైగా ముగ్గురు కూడా పెళ్ళైన వాళ్ళు, అల్లా ఏం జరుగుతుంది, జీసస్ దయచేసి మీరైనా నాకు చెప్పండి, బాలాజీ గారు మీరైనా చెప్పండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక మొన్నటి వరకు పవన్ ఫ్యాన్స్ మాత్రమే వర్మపై విరుచుపడితే ఈసారి ఏకంగా జక్కన్న, తారక్, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా వర్మ వ్యాఖ్యలపై తమదైన రీతిలో స్పందించారు. ఒక అభిమానైతే, ఓ జంతువు నువ్వు గేలా ఉండి అందరినీ అంటావేంట్రా అని వర్మపై విరుచుకుపడగా, మరో అభిమాని పచ్చకామెరలు వ్యాధి ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందనే సామెత వర్మకి సరిగ్గా సరిపోతుందంటూ కామెంట్ చేశాడు. ఇంకా కొంతమంది అభిమానులు బూతు పదాలతో వర్మపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ రచ్చపై వర్మ మళ్ళీ ఎలాంటి కామెంట్లు చేస్తాడో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.